చాలా చర్చెస్లో వివిధ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సరే, ఈ బ్రదర్ క్వశ్చన్ అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, సంఘములో చాలా మంది భాషలతో మాట్లాడతారు, భాషల్లో ప్రార్థన చేసుకుంటారు అని ఒక ప్రశ్న అడిగారు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, మీరు భాషలు మాట్లాడినట్లయితే మీరు దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు పక్కకెళ్ళి ప్రార్థన చేసుకో, ఒంటరిగా దేవునితో మాట్లాడు, సంఘములో మాట్లాడకు, దానివల్ల ఎటువంటి ఉపయోగము ఎవరికీ లేదు. ఒకవేళ నువ్వు భాషల్లో మాట్లాడితే ఎవరు ఖచ్చితంగా దాన్ని తర్జుమా చేయాలి, తర్జుమా చేయనిచో మీరు మాట్లాడటానికి అర్హత లేదు. ఒకవేళ మనంతా భాషల్లో మాట్లాడి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ భాషల్లో మాట దేవుని ఆరాధించుకున్నప్పుడు ఒక అన్యజనులు లోపలికి వచ్చినట్లయితే వారు తక్కువగా భావించుకుంటారు. ఎందుకంటే వారు దేవజనులు, వారు దేవునితో భాషలు మాట్లాడుతున్నారు, ఆ భాషలు రావట్లేదు కాబట్టి నేను అంత మంచివాడిని కాదేమో అని వారు భావిస్తారు. ఆ భావనలోకి మనం వాళ్ళు ఎట్టుతున్నాము కాబట్టి ఆ తప్పు మనదవుతుంది. కొరింథీయుల మొదటి పత్రిక 14:4-17 చూసినట్లయితే, మీరు భాషలు మాట్లాడండి కానీ మాట్లాడితే మీరు ప్రార్థనలు మాట్లాడండి, చర్చిలో మీరు మాట్లాడటమే మేలు, దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఒకరు ప్రవచించాలి, ప్రవచించినట్లయితేనే మాట్లాడండి, లేకపోతే మాట్లాడవద్దు అని చాలా క్లియర్గా ఒక్క నుంచి రాయబడింది. ఫర్ ద బెటర్ సేక్ ఒక కంక్లూజన్ ఏంటంటే, భాషలో మాట్లాడండి, దేవునితో ప్రార్థన చేయండి, అది సొంతంగా చేసుకోండి. అందరిలోకి వచ్చినట్లయితే మీరు ఏమైనా మాట్లాడదలిస్తే ఎవరు తద్దిమా చేయాలి, తద్దిమా చేయ ఎవరు తద్దిమా చేయటం అనుకోండి, మీరు కామ్ కొంటమే మంచిది. థ్యాంక్ యూ.